టిక్కెట్లన్నీ చించి పంచేసి కౌంటర్ మూసేసిన తర్వాత అవి దొరకనోడికి అసంతృప్తి సహజం. ఓకే, దొరకనోడు చేసే యాగి మాటేంటి? తనకు టిక్కెట్ దొరకపోవడానికి ఆ థియేటరుడు బ్లాక్లో అమ్ముకోవడమే కారణమంటూ చేసే ఆరోపణల సంగతేంటి? క్యాబినెట్ బర్త్లు పంచిన చంద్రబాబు మీద పడుతున్న తుంపర్లు కూడా సరిగ్గా ఈ బాపతేనా? మంత్రి పదవులు దక్కనోళ్లతో పాటు పోగొట్టుకున్న అలక చక్రవర్తులంతా చేస్తున్న ఆరోపణలు కూడా సరిగ్గా అటువంటివేనా? తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు ఇటువంటి కసరత్తులు కత్తులు చాలానే చేసి చూసొచ్చారు. కొడుక్కి మంత్రి పదవి ఇవ్వడానికి తెగ మొహమాట పడిపోయిన ముఖ్యమంత్రి చివరాఖరి బంతిలో విస్తరేసి కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు తనకు మామ ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కర్చక పరిషత్ అధ్యక్షుడిగా ఒక కొత్త సంస్థను పోస్టును పుట్టించి కేబినెట్ ర్యాంక్ ఇచ్చేంత వరకు పార్టీ పనులకే పరిమితమైపోయిన రోజులవి. మొదటి రోజుల్లో ఎన్టీఆర్ అల్లుళ్ళిద్దరూ రెండు క్యాంపులు పెట్టుకుని రాజకీయాలు నెరిపినోళ్లే. కాలం కలిసిరాక పెద్దల్లుడు దగ్గుబాటి పార్టీలు మారి రాజకీయాలకు దూరం జరిగిపోతే చక్రాలు తిప్పిన చంద్రబాబు మాత్రం అవశేషాంధ్రప్రదేశ్కు అధిపతిగా మిగిలిపోయారు. రాజకీయాలన్న తర్వాత వ్యూహాలు తప్పవన్న సూత్రాన్ని పూర్తిగా జీర్ణించుకున్న బాబు ఇవాళ పాటించినా లేదా పాటించానంటూ చెప్తున్న సామాజిక సమతౌల్యత పట్ల నాలాంటి జర్నలిస్టులకు పెద్ద గొప్ప అభిప్రాయాలు లేకపోయినప్పటికీ ఈ రాజకీయ కసరత్తు వెనక చాణక్యుడి బుర్ర బాగానే పనిచేసిందన్న లెక్క మాత్రం కనిపిస్తుంది. ఎవరెవరిని ఎందుకు తీసేశారు, పెట్టుకున్నోళ్ళని ఎందుకు పెట్టుకున్నారన్న లెక్కల్లో మతలబులు ఇట్టే తెలిసిపోతున్నాయి. 2019 ఎన్నికల కోసం కొత్త సమీకరణాలు అవసరమన్న నిజం ఈ మార్పుల్లో కనిపిస్తుంది. జగన్తో ఢీ కొనాల్సిన అవసరాలన్నీ ఈ కొత్త ముఖాలు తీర్చగలవన్న ఆలోచన, పెట్టుకున్న నమ్మకాలే ఈ చేంజ్ ఓవర్కి అసలు కారణం. ఒకప్పుడు ఎన్టీఆర్ మూకుమ్మడిగా దాదాపు 31 మంది మంత్రుల్ని ఉన్నఫలంగా పీకేసి తాను చెండశాసనుడని రుజువు చేసుకున్నారు. అప్పుడే ఈ కేయి కృష్ణమూర్తి, జానారెడ్డి, వసంత నాగేశ్వరరావులు వేరే కుంపటి కూడా పెట్టుకున్నారు. అయినా సరే ఇంచి కూడా పట్టు సడలించలేదు ఎన్టీఆర్. ఇవాళ నేను చెండశాసనుడినంటూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా డైలాగులు పేల్చినా ఈ అసంతృప్తులు ఆరిపోతాయా? బయటకు వెళ్ళిపోయామంటూ రాజీనామాలు విసిరేసిన సీనియర్లు బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు ఛాలెంజ్ చేయగల సత్తా ఇంకా ఉన్నవాళ్లేనా? కృష్ణా, గుంటూరు, అనంతపురాల్లో వినిపించిన నెగటివ్ సౌండ్ బైట్స్ మీద బీప్ సౌండ్స్ పడిపోతాయా? తుఫాను లేదు, టీ కప్పులు లేవన్న మాటలు వినపడతాయా? ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోక తప్పడం లేదు. ఇప్పుడు నడుస్తోంది ట్రాన్సిషన్ పీరియడ్, తరం మారుతున్న సమయం ఇది. కొత్త రక్తం, ముఖ్యంగా యువతరం రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో వయస్సు మళ్లీపోయిన నాయకుల స్థానంలో కొత్త వాళ్లు రావాల్సిందే. అటువంటి అవకాశాల్ని వాళ్లు దొరకపుచ్చుకోవాల్సిందే. అయితే తమ యువతరాన్ని కార్యకర్తలుగా మాత్రమే కరగబెట్టేసుకొని అనుభవాలతో ఇప్పుడు పదవుల్ని అందుకోవాల్సిన సమయంలో నీ వయస్సు అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకోమంటే మా గతేంటన్నది అలక సీనియర్లు అడుగుతున్న క్వశ్చన్. అవన్నీ ఓకే, మరి చంద్రబాబు తన తెలంగాణ తమ్ముళ్ళు తెరాసలోకి జంపై మంత్రి పదవుల కండువాలు కప్పుకున్నప్పుడు తెచ్చుకున్న ఆవేశం తనదాకా వచ్చేసరికి ఏమైపోయిందన్న మాటలకు మాత్రం జవాబులేవు. తాను చేస్తే లౌక్యం, ఎదుటోడు చేస్తే మోసమా? దీనికే రాజకీయం అని పేరు పెట్టుకుంటే అందులో పైమెట్టు మీద నుంచుంది ఎవరు? ఇంకెవరు? డాక్టర్ చంద్రబాబు నాయుడు.